నమస్తే శ్రీ కల్కి మహిమ పంజాబ్లోని లూధియానాకు చెందిన అంజలి మల్హోత్రా గారి అనుభవం ఇది నేను గత కొన్ని నెలలుగా ముఖనరాలలో తీవ్రమైన నొప్పితో బాధపడేదానిని నొప్పి తగ్గడానికి నన్ను కొన్ని మందులు వాడమని సూచించారు అలా నొప్పిని తగ్గించడానికి నేను రోజుకి 10 మాత్రల వరకు వాడవలసి వచ్చింది కానీ దాని వల్ల నాకు ఎలాంటి ఉపశమనం ఉండేది కాదు నేను గత 7 8 నెలలుగా నా గతికి పరిమితమై ఉన్నందున నేను పూర్తిగా కుంగిపోయి ఎంతో కలత చెందాను నా ముఖనరాలు ఎంత స్వల్పంగా సాగినా కూడా భరించలేని నొప్పిని అనుభవించడం వల్ల నేను మా ఇంటి నుండి బయటికి అడుగుపెట్టలేకపోయాను నాకు ముఖం కడుక్కోవడం కూడా కష్టంగా ఉండేది తీవ్రమైన నొప్పితో నోటితో నీటిని పుక్కలు పట్టలేకపోయేదానిని ఒక రోజు నేను శ్రీ అమ్మా భగవానుల శ్రీమూర్తి ముందు కూర్చొని వారి పాద పద్మముల వద్ద శరణాగతి చేసి నన్ను ఈ బాధ నుండి విముక్తి కలిగించమని దీనంగా వేడుకున్నాను నేను రోజు నయన దీక్ష తీసుకుని శ్రీమూర్తి దగ్గర ఉంచిన మంత్రం జలాన్ని తాగేదానిని అన్ని ధర్మ ప్రక్రియలలోనూ ఆలయ దర్శనాలు ముక్తి మోక్ష తరగతులలోనూ క్రమం తప్పకుండా పాల్గొన్నాను అద్భుతంగా నొప్పి తగ్గింది నేను గత 2-3 నెలలుగా బాగున్నాను నా పరిస్థితి మెరుగ్గా ఉన్నందున గతంలో భయంతో కుంచుకుపోయిన నా మనసు ఇప్పుడిప్పుడే మరింతగా కోలుకుంటుంది నేను ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాను నాకు నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను పూర్తిగా కోలుకున్నాను ఇక మందుల అవసరం లేదు అనిపిస్తుంది నా శ్రీ కల్కి అమ్మా భగవానులు నాకు పూర్తి స్వస్థతను అనుగ్రహించారు నేను ఇప్పుడు బయటికి వెళ్ళడం ప్రారంభించాను నాలో ఉన్న భయాలన్నీ మాయమయ్యాయి ఇప్పుడు ప్రతి ఉదయం నేను ఎంతో ఆరోగ్యంగా ప్రశాంతమైన మానసిక స్థితిలో నిద్రలేస్తున్నాను ఇంతకు ముందు చల్లటి గాలి నాకు భరించలేని నొప్పిని కలిగిస్తుందనే భయం ఉన్నందున మేడపైకి వెళ్ళడం కూడా సవాలుగా ఉండేది కానీ ఇప్పుడు నేను ఎలాంటి జంకు లేకుండా నిర్భయంగా మా ఇంటి మేడపైకి వెళ్తున్నాను నా రుగ్మత నుంచి నాకు పూర్తి నివారణను అందించిన నా ప్రియమైన శ్రీ కల్కి అమ్మా భగవానులకు అనేక ప్రేమపూర్వక ధన్యవాదాలు